వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశిలో గోచార రీత్యా కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం, ద్వితీయంలో శనికేతువులు, అష్టమంలో శుక్ర రవి రాహువులు, భాగ్యంలో కుజబుధులు, ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఈ రకమైన సంచారం జరుగుతున్న సమయంలో రావాల్సిన సొమ్ము సమయానికి చేతికి అందాలంటే కొంచెం శ్రమతో కూడినటువంటి పని అవుతుంది. రెండవది ఏమంటే శరీరంలో కాస్త అస్వస్థత కనబడుతోంది, కొంచెం ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యకు సంబంధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్త వహించినట్లయితే బాగుంటుంది. ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టడం, సరైనటువంటి వేళకు భోజనం చేయటం, వేళకు నిద్రించటం, సరైనటువంటి సమయాన్ని కనుక పాటించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికైతే ఏలినాటి శని యొక్క చివరి ఘట్టం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో కాస్త మానసిక అశాంతత, ప్రశాంతత లేకపోవటం ఇవన్నీ కూడా సూచనలుగా కనబడుతున్నాయి. కానీ పెద్ద బాధించకుండా ఉండాలంటే ఇనుప ఉంగరం, గుర్రనాడతో చేసినటువంటి ఇనుప ఉంగరం మధ్యవేలికి ధరించడం, ఇనుప ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన ప్రతినిత్యం చేయటం, ఈ రెండు కూడా వృశ్చిక రాశి వారికి లాభాన్ని కలగజేస్తాయి. వృశ్చిక రాశి వారికి ఒక ఉపరత్నాన్ని తప్పనిసరిగా సూచించాల్సినటువంటి పరిస్థితి పిరిడాట్ అనేటువంటి ఒక ఉపరత్నం. పెద్ద ఖరీదైంది కాదు, ఈ పిరిడాట్ అనే ఉపరత్నాన్ని లేదంటే ఎక్వా మెరైన్ అనే ఉపరత్నాన్ని ధరించినట్టయితే అనేక రకాలుగా లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి పొందగలిగే అవకాశం కూడా ఇస్తుంది. అంటే ఇవి లక్కీ స్టోన్స్ అన్నమాట. ఒక రకంగా భాగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కలగజేయడానికి ఎక్వా మెరైన్ కానీ పిరిడాట్ కానీ ఉపయోగిస్తాయి. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి అస్వస్థత, ఏదైనా అస్వస్థత కనుక ఉన్నట్టయితే అష్టమ సంచారంలో జరుగుతున్నటువంటి రాహు ద్వారా జరిగేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశాన్ని కూడా ఈ పిరిడాట్, ఎక్వామెరైన్, ఈ రెండు రకాలైనటువంటి ఉపరత్నాలు కూడా ఉపయోగపడతాయి. హోమ ప్రక్రియను కూడా వృశ్చిక రాశి వారు కనుక చేసుకోగలిగితే బాగుంటుంది. చండ్ర అంటే కుదురుకి సంబంధించినటువంటి సమిత అది. చండ్రని ఉపయోగించి హోమ ప్రక్రియను కనుక నిర్వర్తించగలిగినట్లయితే బాగుంటుంది. దాంట్లో నవధాన్యాల్ని ఒక కిలో కానీ అరకిలో కానీ వాడి అవసరాన్ని బట్టి గోధుమ పిండిలో ఈ నవధాన్యాల్ని కలిపి పాలతో దాన్ని ఒక చపాతి తయారు చేసే గోధుమ పిండి ముద్దలా తయారు చేసి దాంతో కనుక హోమం చేయగలిగితే బాగుంటుంది. ఈ హోమం చేసే ప్రక్రియలో సుబ్రహ్మణ్య సూక్తం కానీ కార్తికేయునికి సంబంధించినటువంటి మంత్రాలతో కానీ హోమ ప్రక్రియను కనుక నిర్వర్తించగలిగితే భాగ్యంలో జరుగుతున్నటువంటి కుదురు నీచిపడ్డాడు అక్కడ. తద్వారా వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.